వీటన్నిటి నేపథ్యంలో ఈ అన్నిటిని విశ్లేషించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం సారీ? ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము, ప్రజా తీర్పు పరంగానే చూస్తాము. దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది? ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకి రాజీ హోయతో కాశీకా క్యాయస్మే. నీ సూచన ఏంది రాహుల్? ఏం చేస్తే బాగుంటుంది? అలా నీ నీ సూచన ఏంటంటూ అదే ఒకవేళ నీ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా, వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడదాం. ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన, ఈరోజు కూడా నేను ఆ మాటకున్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతోని సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని, అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారమైంది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఏం ప్రభాకర్? నాకు తెలియదు, నేను ఢిల్లీకి వెళ్ళలేదు. ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తారు, మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమాను. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు, ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు. ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు. క్యాపసి జహా తక్ మేరా సుజావ్ మోదీజీకో మోదీజీకా గ్యారంటీకి వారంటీ ఖతమ్ హో చుకీ హై, ఇసీలియే మోదీజీ తురంత్ జిమ్మేదారీ లేకర్ ఇస్తిఫా దియే తో ప్రధానమంత్రి కుర్సీకో ఉన్కే లియే శోభా హై. ఇసీలియే మై ఏకీ మోదీజీ సే డిమాండ్ కర్తా హూ కి తురంత్ ఆ ప్రధానమంత్రి కుర్సీ కో ఇస్తిఫా దే దీజియే, క్యూంకి ఆప్కే వారంటీ కి గ్యారంటీ ఖతమ్ హో చుకీ హై. ఔర్ దూసరీ బాత్ రహా, ఏ జో అలయన్స్ కే బారే మే ఇండియా అలయన్స్ యా కోయి ఆయే కోయి గయే, ఏ జిమ్మేదారీ మేరే నీ హై, మేరే జిమ్మేదారీ హై తెలంగాణ సర్కార్ చలానే కా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కు చలానే కా జిమ్మేదారీ హై. మై గైర్ జిమ్మేదారీ కే కామ్ నహీ కర్తా హూ, జో జిమ్మేదారీ లోగ్ హై వో జిమ్మేదారీ లోగ్ జిమ్మేదారీ నిభాయేంగే, వో యహాన్ పర్ చర్చా నహీ హోగీ, ఢిల్లీ మే హోగీ. ఆప్కో కుచ్ భీ అగర్ అగర్ ఐసా హీ కుచ్ సంశయ రహా తో ముజే పూచో, మై ఢిల్లీ మే ఫిర్ పూచ్ లేకే ఫిర్ వాపస్ బోలుంగా మై. అరే సబ్సే సబ్కా తాలూకాత్ హై, కౌన్ కిస్సే పహచానతే నహీ, జితనే సారే లోగ్ హై. నితీష్ కుమార్ జీ పహలే కాంగ్రెస్ పార్టీ కే సాథ్ భీ కామ్ కియే, బహుత్ సారే లోగ్ కాంగ్రెస్ పార్టీ కే సాథ్ కియే సో వాలే ఆజ్ ఎన్డీఏ కే అలయన్స్ మే హై, యా
ఎన్డీఏ మే జో లోగ్ అభి ఇండియా అలయన్స్ మే భీ హే యే సబ్ సారే ప్రదేశ్ లెవెల్ పే చర్చా నహీ హోనే వాలే హే నేషనల్ లెవెల్ పే చర్చా హోనే వాలే హే నేషనల్ లెవెల్ పే అభి అలయన్స్ కా ఇండియా అలయన్స్ కా కుచ్ మీటింగ్ చల్ రహా హే మీటింగ్ మే జో తయ్ కరేగా వో హిసాబ్ సే ఇండియా అలయన్స్ ఆగే జాయేగా నిన్న రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశం చూస్తే మీకు అందరికి స్పష్టత వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు, పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది. ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ, ఎన్నికల హామీ కాదు. అది 2014లోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించిండ్రు, మేము కట్టుబడి ఉన్నాము అని. ఎవరికైనా ఎలాంటి శశబిశలు అనుమానాలు అక్కర్లేదు. ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అంటే డెఫినెట్గా ఈరోజు 42% బీజేపీకి వచ్చి 41% ఇండియా కూటమికి వచ్చిందంటేనే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. మరీ ప్రధానంగా వారణాసి ప్రధానమంత్రి గారు పోటీ చేసిన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి. ఈరోజు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 40 పైగా సీట్లను సాధించడం జరిగింది. 37 స్థానాలు సమాజ్వాదీ పార్టీకి వచ్చినాయి, 7 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే దాదాపుగా 42 స్థానాలు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో గెలవడం జరిగింది. రెండవది ఫైజాబాద్ పార్లమెంట్. ఫైజాబాద్ పార్లమెంట్ అంటే అయోధ్య రామ మందిరం ఎక్కడైతే నిర్మించిందో ఆ పార్లమెంట్లో బీజేపీ ఓటమి చెందింది. అంటే రాముడి పేరు మీద ఎన్నికల ఓట్ల యాచక వృత్తి చేపట్టడాన్ని రాముడు కూడా క్షమించలేదు. రాముడి పేరు మీద యాచక వృత్తికి పాల్పడ్డ బీజేపీని అయోధ్య మందిరం ఉన్న అయోధ్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్లో బీజేపీని ఓడించడం ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు దేవుడు కూడా గుణపాఠం చెప్పిండు. ఈ అంశాలన్నీ కూడా మన కళ్ళ ముందే జరిగినాయి. మోడీ గ్యారంటీ మీద ప్రజలు తీర్పిచ్చిండ్రు, మోడీ గ్యారంటీని తిరస్కరించిండ్రు. రాముడి తలంబ్రాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే రామ మందిరం నిర్మించిన అయోధ్య ఉండే పార్లమెంటు నియోజకవర్గం ఫైజాబాద్లోనే బీజేపీని ఓడించడం జరిగింది, ప్రజలు తిరస్కరించడం జరిగింది. కాబట్టి దేవుడి పేరు మీద ఓట్లు పొందాలన్న దురాశ బీజేపీకి మంచిది కాదు. ఇవన్నీ కూడా ప్రజలిచ్చిన తీర్పు. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవాలి. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్వేచ్ఛగా చెప్పొచ్చు, వారి స్వేచ్ఛను నేను హరించను, వారు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు. థ్యాంక్ యూ. దానికి పాల్పడ్డారు, ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి. ప్రజాస్వామిక వాదులు, సెక్యులర్ ఫోర్సెస్ అందరు కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి
ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖర్ రావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారు నిన్న అంటున్నారు ఫినెక్స్ లాక మనం బూడు, ఇప్పుడు బూడిద అయినావు నాయన మళ్ళీ పుట్టేది ఏం లేదు, ఇక బూడిదే మీకు మిగిలింది. ఆ బూడిద తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి బుయ్యి ముఖానికి సరిపోతుంది, గాడికి మీ కథ సుఖాంతం అయిపోతుంది. చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి. ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి పిఆర్ఎస్కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చెయ్యాలి. అందుకే ఈ 6 నెలల్లో మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకత్వం మీద, మా నాయకుల మీద, ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఆలోచన చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 100 రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించడం జరిగింది. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో కూడా పాల్గొనకుండా ఏవో చిల్లర మల్లర కారణాలు చూపించడం ద్వారా మీరు ప్రజాస్వామిక వ్యవస్థనే అవమానించే విధంగా వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి నేను సూచన చేస్తున్నా, మీ వ్యవహార శైలిని మార్చుకోండి, ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించండి. మీ కుటుంబ స్వార్థం కోసమో, మీ పార్టీ మనగడ కోసమో, లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను నిర్వహించండి. హరీష్ రావు గారు, మీరు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించినామని మీరు అనుకుంటున్నారేమో, మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచన ఏదైతే చేస్తుండ్రో, ఇది చివరికి మీ ఉనికి, మీ మనుగడ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేకుండా, చట్టసభలలో లేకుండా కనుమరుగైపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. ఇట్లాంటి కుట్రలను, కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది, గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాజకీయాలలో. అదేవిధంగా కేంద్ర రాజకీయాల దగ్గరికి వస్తనే, కేంద్రంలో 2014లో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో మీద 10 మంది నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు. 2019లో 3-4 నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు. భారతీయ జనతా పార్టీ విధానం మీద, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద, భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మీద 2014-2019 ఎన్నికలు జరిగినాయి. ఒకసారి 2014లో 273 సీట్లు వచ్చినాయి, 2019లో 303 సీట్లు వచ్చినాయి. అంటే సంపూర్ణమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఆనాడు దేశ ప్రజలు ఇవ్వడం జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పక్కన పెట్టిండ్రు, సమిష్టి నాయకత్వాన్ని పక్కన పెట్టిండ్రు, మోడీ గ్యారంటీ అని చెప్పి ఏక వ్యక్తి నాయకత్వంలో ఒకే ఒక వ్యక్తి, అది మోడీ గ్యారంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారు. మోడీ గ్యారంటీ మీదనే మొత్తం ఎన్డీఏ కూటమి యొక్క ఎన్నికల ప్రచార సరళిని నడిపించిండ్రు. 303 సీట్లున్న ఎన్డీఏ బీజేపీ 240 సీట్లకు పడిపోయింది. అంటే మోడీ గ్యారంటీని ఈ దేశ ప్రజలు తిరస్కరించిండ్రు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయింది, ఇక మోడీ కాలం చెల్లిపోయిండు అని చెప్పి దేశ ప్రజలు తీర్పిచ్చిండ్రు.
దానికి సంబంధించి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 42.9% ఓట్లు వస్తే ఇండియా కూటమికి 41.1% ఓట్లు వచ్చినాయి. దాదాపుగా సరి సమానంగా ఓట్ల శాతం వచ్చింది. సీట్లు కూడా దాదాపుగా పోటీ పడే విధంగా రావడం జరిగింది. జాతీయ రాజకీయాలలో నా విశ్లేషణ, నా డిమాండ్ ఒక్కటే, మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ, మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించరు, మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తయిపోయింది, కాలం చెల్లిపోయింది, కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించరు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు, ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఆయనను చూపించే ఓట్లు అడిగినరు, ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఆయన గ్యారంటీని తిరస్కరించారు, కాబట్టి 140 కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. సరే, ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు, ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే, మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు, కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి, రాజీనామా చేయించాలి. నరేంద్ర మోడీ గారు హుందాగా విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి హుందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది. లేదు, నేను ఇట్లనే ప్రధానమంత్రికి కొనసాగుతా, మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తా, కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతానని నరేంద్ర మోడీ గారు అంటే వారు చెప్తున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికే తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి అదే విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి, ప్రజలిచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలలో పోటీ చేసింది, 16 కాదు, 17 ఇట్లలో 8 సీట్లలో గెలిచినాము. ఫలితాలు అనుకూలంగా అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి, కానీ మేము ఎంతైతే కావాలనుకుంటున్నామో, మా అభిమానులు ఎంతైతే ఫలితాలు మాకు అనుకూలంగా ఉండాలనుకున్నారో ఆ స్థాయిలో లేవు. కాబట్టి ఇప్పటివరకు 18 గంటలే పనిచేసినాం, ఇంకా ఒక 2 గంటలు అదనంగా పనిచేసి ప్రజల్ని మెప్పించడానికి, ప్రజా పాలన అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినాము, అదేవిధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈరోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము, ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అవును, ఓడిపోయింది, నిజమే కదా, నిజమే కదా. అవును, ముఖ్యమంత్రి రాష్ట్రానికి, జిల్లాకు కాదు, పిసిసి అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి, రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా ఏ సీటు ఓడినా అది నాదే బాధ్యత. ఈ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రం నలుమూలలో వచ్చే ఏ ఫలితాలైనా నేనే తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిర్రు, హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, మునుగోడు ఎన్నికలప్పుడు కూడా గుర్తు చేసిండ్రు. ఇప్పుడు కూడా గెలుపు ఓటములు అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. ఇందులో ఓటమి ఒకరి ఖాతాలో రాసి గెలుపులు నా ఖాతాలో రాసుకునే తత్వం కానీ ఆలోచన కానీ నాకు లేదు. కాబట్టి ఇచ్చిన ఫలితాలు, వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి, కొంత తీయగా ఉన్నది, కొంత చేదుగా ఉంది, కొంత పుల్లగా ఉంది. కాకపోతే ఓవరాల్గా పచ్చడి అనేది మంచిది. ఇప్పుడు వచ్చిన ఫలితాలను పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడిలాగా నేను స్వీకరించదలుచుకున్నా.
మరింత ప్రచారం అంటే ఈ రిజర్వేషన్ అంశంలో రాజ్యాంగం మరింత దేశంలో తీసుకెళ్ళకపోవడానికి రంగరించడానికి మీ ఇద్దరు కూడా సాగలేదు. మీరే అంటారు కదనే పరిపాలన వదిలేసి ఇతర రాష్ట్రాలు తిరగబోతున్నాడని, వెళ్తే మీకు ఒక బాధ, ఉంటే ఇంకొక బాధ. కాబట్టి నేను రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని, నేను పిసిసి అధ్యక్షుడిని, నేను ముఖ్యమంత్రిని, ఎన్నికల అధ్యక్షుడిగా ఎన్నికలు ఇక్కడనే నిర్వహించిన, ముఖ్యమంత్రిగా నేను ఇక్కడనే ఉండి పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసిన, వర్షానికి తడిచిపోయిన ఓట్లు కొనుగోలు కావచ్చు, లేకపోతే మొలకెత్తిన ఒడ్లను కొనుగోలు విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, అకాల వర్షాలను ఎదుర్కోవడం విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలను సమీక్షించడంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత. నా బాధ్యత రాష్ట్రానికి పరిమితం, రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడం, రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడమే నా బాధ్యత అనుకుని ఇక్కడికే పరిమితమైన. అవును, నా సొంత గ్రామం వచ్చేసి అచ్చంపేట నల్లమల్ల అడవి, మీకు అందరికీ తెలుసు. కానీ నేను ముందే చెప్తున్నా, మొదటి నుంచి మా గ్రామంలో మొత్తం ఆ పార్లమెంట్లో ఉన్న దాంట్లో ఒక బూత్లో హైయెస్ట్ మెజార్టీ మా సొంత గ్రామంలో వచ్చింది. మల్లురవి గారు ఎంత ఎంత మెజారిటీ మా గ్రామంలో 1100 ఓట్లు వచ్చినాయంట. సో నేనేమంటున్నానంటే నా గ్రామము నా ఊరు కాదు, కరెక్ట్. అందుకే సిట్టింగ్ ఎంపీ సీటున డిపాజిట్ కోల్పోయి టీఆర్ఎస్ ఓట్లు బదిలీ చేసింది. నేను చెప్పింది కుట్ర అదే. ఆ కుట్ర ఆ రోజు చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏదో బాధపడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదో ముందే ఓటమిని అంగీకరించి మాట్లాడుతున్నాడు అని మీరే విశ్లేషణలు చెప్పారు లైవ్లల్లా. ఇప్పుడు నిజాం తేలింది కదా, మహబూబ్నగర్లో డిపాజిట్ పోయింది, చెవెళ్ళలో డిపాజిట్ పోయింది, సికింద్రాబాద్లో డిపాజిట్ పోయింది, మల్కాజ్గిరిలో డిపాజిట్ పోయింది, కరీంనగర్లో డిపాజిట్ పోయింది, నిజామాబాద్లో డిపాజిట్ పోయింది, ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు. నేను చెప్పింది అదే కదా, వీళ్ళు పూర్తిగా ఓట్లు బదిలీ చేసి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నాయకులను బలిస్తున్నాడు అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పొజిషన్ కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నాడు బీజేపీ తోటి, ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి అదేమో అంటారు కదా ఆత్మ ప్రబోధానుసారము మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక అది కేసీఆరే చెప్పాలి, నువ్వు అడగాలి. కేసీఆర్ అవయవదానం చేసిండు బీజేపీకి, ఆయన ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయన కిడ్నీలు ఆయన కండ్లు ఇవన్నీ మోడీకి బదిలీ చేసిండు. ఆ బెనిఫిట్ ఏందో, బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి. మీరెందుకు అన్నీ నేనే చెప్తే మీరెందుకు? రఘు రఘు చెప్పండి.